ఈరోజు మన ముందున్న గెస్ట్ రోహిత్ నారా ప్రతినిధి టూ సార్ అలా చూస్తున్నారు మీరు కానీ ఎంతసేపు చెప్తారా అడిగారు కదా అడగాల్సింది ఓకే మీరు జర్నలిస్ట్ కదా సారీ సార్ మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి సారీ ఎలా అండి ముందుకు ఇలా వంగి చెప్పాలి హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ మన గెస్ట్ మూర్తి గారు సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ప్రతినిధి టూ సినిమా గురించి మూర్తి గారు మీరు జర్నలిస్ట్ సో అసలు అక్కడి నుంచి అసలు సినిమాల వైపు ఎందుకు రావాలనిపించింది ఎలా జరిగింది జర్నీ అసలు అంటే యాక్చువల్గా నేను జక్కారు ప్రసాద్ గారిని సుకుమార్ గారు ఫ్రెండ్ సార్ ఆయన ప్లేబ్యాక్ అనే సినిమా తీసుకున్నారు అందులో ఒక జర్నలిస్ట్ రోల్ ఉంది చేయమన్నారు బట్ నేను యాక్టర్ని కాదు నాకు సంబంధం లేదంటే లేదు లేదు న్యాచురల్గా మీలాగే ఉండాలి ఆర్టిస్ట్ని పెడితే మళ్ళీ డౌట్ వస్తుంది అని ఆయన సుకుమార్ గారు స్కూల్ అందరూ కలిపి నన్ను మాట్లాడి నన్ను ఒప్పించి అందులో యాక్ట్ చేయించారు జర్నలిస్ట్ అప్పుడు ఇది పట్టింది ఈ దురద యాక్టింగ్ నుంచి డైరెక్ట్గా సినిమా తీసేయడం అలా అలవాటయ్యి అన్ని 24 క్రాఫ్ట్స్ అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత సో జర్నలిస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీయాలనిపించింది ఒకరోజు మీ పుట్టినరోజు నాడు 2 ఏళ్ల క్రితం కలిసాం మిమ్మల్ని మీ సినిమాలు చాలా చూశాను నేను నాకు మీ సినిమాలు ఇష్టం మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ మీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ వాయిస్ కానీ సో మీతో నేను ఒక 1-2 అవర్స్ మాట్లాడుకున్నాం మనం ఆ రోజు అప్పుడు నాకు అనిపించింది మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను అంటే యాక్చువల్ నేను ఇలా కూర్చున్నా మీరు అటు కూర్చున్నారు వెనక వర్షం మబ్బులు మేఘాలు ఉరుములు సిలౌట్లో కనిపిస్తున్నారు గొంతు మాత్రం వినిపిస్తుంది ఒక బేస్ వాయిస్తో అది కూడా చాలా సీరియస్ సబ్జెక్ట్ ఏదో చెప్తున్నారు మీరు ఆ రోజు నాకు సో అనిపించింది యా జర్నలిస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీస్తే కరెక్ట్ పర్సనాలిటీ కరెక్ట్ వాయిస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది జనాలకు రీచ్ అవుతుంది వాయిస్తో అనిపించి ఆ రోజు మీతో అన్నాను నేను సార్ మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాను మీరు చాలా సరదాగా అనుకుని వదిలేశారు అంటే సినిమా తీస్తారంటే సరే ఎప్పుడో తీస్తారేమో అనుకున్నాను 1 ఇయర్లో బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తారనుకున్నాను సో మీకు అది నచ్చి నన్ను డైరెక్ట్ చేయమండం నమ్మడం నిజంగా థ్యాంక్స్ సార్ నా డ్రీమ్ 25th బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నా అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి అసలు సినిమాతో ఎక్స్పీరియన్స్ లేనివాడికి కథ చెప్పిన తర్వాత మీరు నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేశారంటే కంబ్యాక్ మూవీ నిజంగా చాలా థ్యాంక్స్ లేదండి అంటే మీరు టు ద వే యూ రోడ్ ద స్క్రిప్ట్ కానీ ఎలా తీర్దాం అనుకుంటున్నారని చూపించిన విధానం కానీ సో ఐ థాట్ విల్ డూ జస్టిస్ అండ్ నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ అంటే మీరు రాసిన కథ మీరే ఐ థింక్ యుల్ డూ బెటర్ జస్టిస్ అనే ఫీలింగ్ ఉండేది అండ్ యూ హెవ్ డన్ జస్టిస్ టు దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ మూర్తి గారు మీరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు జనవరి 25 అని వేశారు మీరే కావాలని డిలే చేసి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు హైప్ కోసం అని చెప్పి డేట్ మార్చారని అందరు అనుకుంటున్నారు అలా అనుకుంటే బాగుంటుంది సార్ అదే అనుకుంటే నిజంగా చాలా బాగుంటుంది నేను జనవరి 25 డేట్ వేసినప్పుడు నాకు తెలియలేదు ఇంత లోతు ఉంటుంది సో మీ బర్త్డే కాబట్టి అకేషనల్గా ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసి ఆ డేట్ వేసాము ప్లాన్ పర్ఫెక్ట్గానే వెళ్ళింది కాకపోతే కాల్ షీట్స్ కాంబినేషన్ మీకు తెలుసు కదా జిషు సేన్ గుప్తా సచిన్ కేడేకర్ వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అండ్ మీరు కూడా సుందరకాండ అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ నేను టైటిల్ చెప్పేచ్చు కదా సో మీరు ఆ బిజీలో ఉన్నారు కొన్ని డేట్స్ హీరో కాంబినేషన్ డేట్స్ వల్ల డిలే అయింది సో సీజీ మ్యూజిక్ సో ఇవన్నీ కొంచెం టెక్నికల్గా ఇతరత్ర అనేక కారణాల వల్ల డిలే అయింది బట్ మీరన్నట్టు ఉద్దేశపూర్వకంగా మూర్తి తెలివిగా కావాలని ఏప్రిల్ 25 తెచ్చాడు జనవరి 25 అయిపోయినా అనుకుంటే ఐ హ్యాపీ అలా నమ్మండి అందరూ ప్లీజ్ అసలు ఈ సినిమాకి ప్రతినిధి 2 అనే టైటిల్ ఎందుకు పెట్టాలంటున్నారు ఇంకేదే అంటే టైటిల్ ఒకటి ప్లస్ అసలు ఈ జానరే తీయాల్సిన అవసరం ఏంటి ఇంకే జానర్ అయినా తీసుకోండొచ్చు కదా అంటే నేను 30 ఇయర్స్ నేను జర్నలిజంలో ఉన్నాను సార్ సో జర్నలిజం ద్వారా సర్వీస్ త్రూ జర్నలిజం అంటే సొసైటీకి జర్నలిజం ద్వారా కూడా ఏదైనా చేయొచ్చు అనే నాకున్న ఎక్స్పీరియన్స్లు ఇతరుల నుంచి నేను చూసినవి సో సమాజంలో జర్నలిస్ట్ రోల్ ఎంత కీలకమైన రోలు అనే దాని స్టోరీ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ అనగానే పాలిటిక్స్ చుట్టుపక్కల ఉండి తీరుతాయి సో మామూలు కల్చరల్ రిపోర్టరు ఫిలిం రిపోర్టరు స్పోర్ట్స్ రిపోర్టరు స్పెషలైజేషన్ రిపోర్టర్ అయితే ఓకే ఆ ఫీల్డ్స్ ఉంటాయి
బట్ జనరల్గా ఉండే జర్నలిస్ట్కి చుట్టూ ఉండేది రాజకీయాలే కాబట్టి స్క్రిప్ట్ అలా ఉంది, పొలిటికల్ థ్రిల్లర్. సో అనుకోకుండా ప్రతినిధి వన్లో కూడా జర్నలిస్టే, అనుకోకుండా ప్రతినిధి వన్లో సీఎంని క్వశ్చన్ చేస్తాడు జర్నలిస్ట్, అంటే సీఎం కిడ్నాప్ చేసి సొసైటీని క్వశ్చన్ చేస్తాడు, సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ అనుకోకుండానే వచ్చాయి. ఇప్పుడు April 25 కూడా అనుకోకుండా వచ్చింది. ప్రతినిధి వన్ 10 ఏళ్ల క్రితం మీ సినిమా April 25 రిలీజ్ అయింది. సో వేరే టైటిల్ అనుకున్నప్పుడు స్క్రిప్ట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 2-3 మంత్స్ మనం కంటిన్యూస్ డిస్కస్ చేసాం, నేరుగా వచ్చి కూర్చుని లేదా ఫోన్లో వాట్సాప్. సో అప్పుడు మీ నుంచి కూడా వచ్చిన థాట్ ఇది, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కొత్త టైటిల్ పెడితే మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయడానికి దాని టేక్ ఆఫ్కి టైం పడుతుంది, సేమ్ జానర్ అని ఎస్టాబ్లిష్ అవుతుందని అన్నారు కాబట్టి ప్రతినిధి వన్ ప్రతినిధి టూ తీసుకున్నాం అంతే. ఇప్పుడు ప్రతినిధి వన్లో తీసుకుంటే ఎలిమెంట్స్ లైక్ డిమోనటైజేషన్, చిల్లర గురించి, ఇలా సిస్టమ్ని సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయండి. ఇప్పుడు అలాంటివి ప్రతినిధి టూలో వాట్ ఎలిమెంట్స్ విల్ బి ది హైలైట్ అనుకుంటున్నారు? అంటే మీరు అన్నట్టు ప్రతినిధి వన్లో డిమోనటైజేషన్ గురించి సార్, మోదీ గవర్నమెంట్ డిమోనటైజేషన్ చేయడానికంటే చాలా ఏళ్ల ముందే ఆ ఐడియా మీది, ప్రతినిధి వన్ రైటర్ డైరెక్టర్ అండ్ మీ. సో ఎవరు ఊహకు కూడా రాలేదు, కరెన్సీ నోట్లు మొత్తం మార్చేయాలి, మార్చేస్తే దొంగ నోట్లు ముద్రణ ఆగుతుంది, తగ్గుతుంది కనీసం, మళ్ళీ కొత్తగా ముద్రించడానికి టైం పడుతుంది, అవన్నీ అప్పుడు ఆ సినిమాలోనే మీరు చెప్పారు, మీ ద్వారా చెప్పించారు. సో ఊహించలేదు ఎవరు, కానీ సొసైటీలో జరిగింది ఒక 8 ఏళ్ళ తర్వాత. సో ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఎక్కడో సీడ్ పడింది, ఐడియా పడుతుంది. సో ప్రతినిధి టూలో కూడా, ప్రతినిధి వన్లో అతని సిస్టమ్ బయట ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు, ప్రతినిధి టూలో సిస్టంలో ఉండి సిస్టమ్ని క్వశ్చన్ చేయడం కాదు, సిస్టమ్ని క్లీన్ చేస్తాడు. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో కూడా, సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు ఉంటుంది, దాని ఇంటెన్సిటీ ఏంటనేది ఆడియన్స్ని బట్టి ఉంటుంది, తీసుకునే విధానం బట్టి ఉంటుంది. జనరల్గా మీరు బేసిక్గా సిస్టంలో కానీ యుల్ క్వశ్చన్ త్రూ మీడియా, సో హౌ డిఫరెంట్ ఇట్ ఇస్, అంటే ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ ఉంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా రియల్ సిస్టంలో ఉండి మీరు క్వశ్చన్ చేశారు చాలా ఎలిమెంట్స్ గురించి, ఒక సిస్టంలో జరుగుతున్న రాంగ్ డూయింగ్స్ కానీ సిస్టంలో ఎవ్రీడే సినారియోస్లో. హౌ డిఫరెంట్ ఇట్ ఇస్ వెన్ యూ మేక్ ఇట్ ఫ్యూ ఎలిమెంట్స్ యూ బ్రింగ్ ఇట్ ఇంటు ఫిల్మ్? ఎస్, అంటే మీడియా ద్వారా క్వశ్చన్ చేయడం అంటే నేను ఏదైనా ఒక ఇష్యూ ఉందంటే దాన్ని రీసెర్చ్ చేసి స్టడీ చేసి లేదా ఇన్వెస్టిగేట్ చేసి అది ఎలక్టరేట్కి అంటే పబ్లిక్కి ప్రజెంట్ చేయడం అనేది నా చేతిలో ఉంది త్రూ టీవీ మీడియా. సో దాని మీద దాని కష్ట నష్టాలు శ్రమ పడ్డాలు అన్నీ నేనే పడతా, నా చావు నేను చేస్తా, ఏదో సమాధానం చెప్పడానికి. బట్ ఇది సినిమా ద్వారా చెప్పడం అంటే నాలో ఉన్న భావజాలాన్ని మీ ద్వారా వ్యక్తీకరింపజేయాలి. సో ఫస్ట్ నా ఐడియాని మీకు ట్రాన్స్లేట్ చేయాలి, సో దాన్ని మీరు ఓన్ చేసుకోవాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. నేనేం చెప్తున్నాను అనేది ప్రజలకి, మామూలుగా అయితే టీవీ కెమెరా ముందు నుంచి నేను 9 o'clock నేను చెప్పేస్తా, నేను చెప్దాం అనుకుని నేను చెప్తా, దాని రిపర్కషన్ నేను ఎదుర్కొంటా, ఆ కేసులు అవనివ్వండి, దెబ్బలు తిన్నా అనివ్వండి, పొగట్టలు అవనివ్వండి, అవి మనం పట్టించుకోకపోయినా అవి జరుగుతుంటాయి. సో మొత్తం నా చావు నాదే, దానికి పురోహితుని కూడా నేనే. బట్ సినిమాలో కాదు, సినిమా కొన్ని 100 మందిని ఇన్వాల్వ్ చేయాలి, ఐడియా మాత్రం నాది, దాన్ని ప్రజెంట్ చేసేది మీరు అదర్ ఆర్టిస్టులు, దాన్ని అంత అందంగా చూపించేది డిఓపి నాని లాంటి వాళ్ళు, దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా ఆర్ట్. సో మ్యూజిక్, మామూలుగా టీవీలో నేను చెప్పేటప్పుడు నాకేం బ్యాక్గ్రౌండ్ బీజీఎం ఉండదు, నా వాయిసే, బట్ సినిమాకి ఒక బీజీఎం ఉండాలి, దానికి సాంగ్స్ ఉండాలి. సో చాలా ఎఫర్ట్, కొన్ని 100 మందితో పనిచేయాలి, మన అంటే నోరు మీది మాట నాది, సో మనసు నాది కానీ ఆలోచన మీది. సో అట్లా చాలా ఇంటర్లింక్తో ఉంటుంది సినిమా. చాలా కష్టం అని నాకు అనిపించింది, తెలిసింది, అంటే లోతు తెలియలేదు ముందు దూకేసేటప్పుడు. బట్ లక్కీగా ప్రొడ్యూసర్స్ మీరు అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను చాలా ఈజీగానే ఈత కొట్టగలిగా, కొంచెం ఇబ్బంది ఉన్నా. బట్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం నేర్చుకుంటే చచ్చిపోడు కదా, పట్టుకుని లేపుతాడు కదా ట్రైనర్, అదే కృష్ణానదిలో అయితే ఏమైనా మింగేవాడో మునిగిపోతామో తెలియదు. సో నాకు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నట్టుగా అనిపించింది మీ అందరి సహకారంతో. సో బాగా చెప్పానని అనుకుంటున్నా, 25th చూద్దాం.
ఓకే మీ టీమ్ హెల్ప్ ఇదంతా ఓకే అండి, బట్ మీ పరంగా మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు టు స్టోరీ టెల్లింగ్కి? మీ 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 వంతు మీరు ఏం చేశారు అంటే, ఓకే బేసిక్గా మిగతా ఆల్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ యువర్ సపోర్ట్ సిస్టమ్, బట్ ఒరిజినల్ ఐడియా ఇస్ యువర్స్, ఎలా ప్రజెంట్ చేయాలి కానీ ఏదైనా అది మీ ఐడియా. సో దానికి మీరు ఎలాంటి అంటే, బికాస్ లైక్ యు ఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్, మీరు అసలు వేరే ప్రపంచం. సో మీరు దానికోసం మీరేం చేశారు అంటే, నాకు మీ మీతో ఆ రోజు మీతో సినిమా చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను స్టోరీ మీద వర్క్ చేశాను. డైరెక్టర్ని నేను అనుకోలే, మీరు ప్రొడ్యూసర్స్ నన్ను డైరెక్ట్ చేయమని తర్వాత ఓకే, కానీ బట్ నేను స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశాను, నేను చాలా రీసెర్చ్ చేశాను హాలీవుడ్ మూవీస్ నుంచి మన తెలుగు మూవీస్ వరకు. అసలు బేసిక్ స్క్రిప్ట్ ఏంటి, వన్ లైన్ ఆర్డర్ ఏంటి, ఒక ఐడియా జనరేట్ అయినప్పుడు అక్కడి నుంచి వన్ లైన్ ఆర్డర్కి ఎలాగొస్తుంది, ఆ తర్వాత స్టోరీకి ఎలా మారుతుంది, అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంచాలి. సో డైలాగ్స్ దగ్గర వరకు కూడా నేను అన్ని మూవీస్ని అబ్జర్వ్ చేసి, హాలీవుడ్ మూవీస్ని తెలుగు మూవీస్ వరకు, అండ్ అనేక మంది డైరెక్టర్లు రైటర్ల ఇంటర్వ్యూలు చూసి, బుక్స్ చదివి, ప్రాపర్ సినిమా ఎలా ల్యాండ్ అవ్వాలి అనే దాన్ని 5-6 months వర్క్ చేశాను. దానికి అనుగుణంగా నేను మీకు దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పాను. అప్పుడు మీరు మళ్ళీ చాలా కరెక్షన్స్ చెప్పారు, ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉండాలి, ఫస్ట్ 10 మినిట్స్లో ఒక షాకర్ ఉండాలి. సో ఈ ఈ డైనమిక్స్ ఉన్నాయి కదా, ఈ డైనమిక్స్ అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసి, అండ్ లైటింగ్ ఎలా ఉండాలి, మూడ్ ఎలాగా ఎలివేట్ చేయాలి, వెనక సీనరీ ఎలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇంట్రాగేషన్ రూమ్, సో ఇంట్రాగేషన్ రూమ్లో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఏ లైటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా స్టడీ చేశాను. కేఆర్ఆర్ స్కూల్ మన కే రాఘవేంద్రరావు గారు వీడియో లెసన్స్ పెట్టారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు ఎలా చేయాలి అవి చూసా, అండ్ హాలీవుడ్ డైరెక్టర్లు వీడియో లెసన్స్ కూడా చూసా. ఒక 5-6 నెలలు రీసెర్చ్ చేసి మీ దగ్గరకు వచ్చేసారు, బట్ మంచి టీం దొరికింది కాబట్టి నాకు కెమెరా కానీ అది అదంతా సపోర్ట్ సిస్టమ్ అండి. బట్ బేసిక్ ఐడియాలజీ ఇట్స్ ద డైరెక్టర్, సో థాట్ ప్రాసెస్ డైరెక్టర్. మేమందరం ఏంటంటే ఒక ఇన్పుట్ ఇవ్వగలుగుతాం తప్ప, ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ కాల్. అదే, బట్ ఐ థింక్ ఆల్ దట్ హోంవర్క్ హెస్ హెల్ప్. హోంవర్క్ చేశా, చాలా హోంవర్క్ చేశా, అది అది కనపడుతుంది అండి. అంటే డెఫినెట్లీ ఇంట్రాగేషన్ సీన్స్లో కానీ, లైక్ స్టేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్ దాంట్లో ఇట్స్ డెఫినెట్లీ విజిబుల్. అంటే మీరు అబ్రాడ్లో యాక్టింగ్ అది నేర్చుకొచ్చారు, యాక్టింగే కాదు మీరు కెమెరా లైటింగ్ వాటి మీద కూడా మీరు చదువుకుని వచ్చారు. సో ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో అబ్రాడ్ నుంచి చదువుకున్న వ్యక్తులైన మీతో, అండ్ సీనియర్ కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ సీనియర్, అండ్ కో డైరెక్టర్ సుబ్బారావు, సో చాలామంది సీనియర్లతో నేను పని మొదలుపెట్టా. నేనే మోస్ట్ జూనియర్ ఎవడరా అంటే ఈ ఫిల్మ్లో నేనే. అవును, యాక్చువల్గా సినిమా పరంగా సినిమా పరంగా నేనే జూనియర్ని, బట్ డైరెక్టర్ చేశాను. బట్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ట్రూ అండ్ థ్యాంక్ యూ. బట్ దట్ ఇస్ వాట్ పీపుల్ కొను స్క్రీన్ మీద చూస్తారు. యా, స్క్రీన్ మీద చూస్తారు. అదే నాకు అంటే, నేను డెస్క్టాప్ మీద చూసి, ఆన్లైన్ ఎడిటింగ్లో చూసి, మ్యూజిక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత చూసి, డిఐలో చూసి, ఇప్పుడు మిక్సింగ్ దగ్గర చూసిన తర్వాత నాకు అనిపించింది. మీరు చిరంజీవి గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేశారు కాకినాడ, సో ఆయనతో మీ ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేయించడం మీకు ఎలా అనిపించింది? కానీ చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే గోదావరి జిల్లాలో ఉన్న యువకులు అప్పుడు 90s ఆ టైంలో చొక్కాలు చెప్పుకుని సినిమాకి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి, గోదావరి జిల్లాలో కాదండి, అంటే అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మా తిరుపతిలో కూడా ఎక్కువ, మీరు కూడా అదే అనుకోండి చిరంజీవి ఫ్యాన్. సో చిరంజీవి గారి సినిమాలకి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజుల పండగకి బైకులు అమ్ముకుని ఇంకా చాలా చేస్తారు కదా ఫ్యాన్స్. అట్లా చేసినప్పటి నుంచే సినిమాకి సంబంధించి ఉంది మైండ్లో, బాడీలో సినిమా అనేది ఒకటి ఉంది. బట్ అప్పుడు చదువుకున్న దాని పరంగా జర్నలిజం టీవీకి వెళ్ళిపోయా, బట్ బిగ్ స్క్రీన్ అనేది ఎప్పటికీ, రాత్రిపూట చాలా సినిమాలు వస్తాయి కళ్ళలో సినిమాకి సంబంధించి. సో అలాంటిది ఆ సినిమా మీ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా, అందరి ద్వారా ఆ తెర మీద నిజం అవుతున్న మొదటి సినిమాకి ఆయన టీజర్ లాంచ్ చేయడం మెగాస్టార్ గారు, అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్యాన్ నా ఫ్రెండ్స్ చాలామంది
అంటే మేమందరూ కలిసి ఫ్యాన్స్కి ఉన్నప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు కూడా అరే గూస్ బంప్స్ మూమెంట్ రా, నువ్వు బాస్తో టీజర్ లాంచావు, నీ సినిమా టీజర్ లాంచ్ చేయించావు అంట నా స్కూల్ మేట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, సో వాళ్ళు నన్ను మినీ మెగాస్టార్గా చూస్తారు. నేను మెగాస్టార్తో టీజర్ లాంచ్ చేయించాను, అది మంచి ఫ్యాన్ మూమెంట్ అది. బట్ అనుకోకుండా మా హీరో కూడా చిరంజీవి అంటే ఇష్టం. ఎనీ తెలుగు సినిమాలో హీస్ లైక్ అన్డిస్ప్యూటెడ్లీ వన్ ఆఫ్ ద చిరంజీవి గారు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి, బిగ్గెస్ట్ స్టార్ అండ్ ఆయన యాక్టింగ్ వైజ్ కానీ. సో ఈవెన్ ఫస్ట్ కామెడీ టైమింగ్ అది మీకు కూడా నాకు అలా అప్పుడప్పుడు అనిపిస్తుంటే కొన్ని కామెడీ టైమింగ్ పడుతుంటుంది బాస్ కనిపిస్తుందిరా. ఆయన ద వే హీ రిసీవ్డ్ అస్ ఆల్సో ఇస్ లైక్ వెరీ ప్లెజెంట్ అండ్ ఇప్పుడు సినిమా అనేది జనరల్గా ఇట్స్ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అంటే ఎంతవరకు సినిమాల్లో మనం చెప్పే సోషల్ ఇష్యూస్ కానీ సోషల్ రిలేటెడ్ ఐడియాలజీ కానీ ఎంతవరకు జనాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, హౌ మచ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అంటే సార్ మొత్తం ఏదో సినిమా ఏదో ప్రపంచాన్ని మార్చేస్తుందని అండం ఎంత అబద్ధమో సినిమా ఇంపాక్ట్ ఏముండదు అనుకోవడం కూడా అంతే అబద్ధం. చాలామంది అంటే సినిమా అనేది ఒక మీడియంగా చూస్తే అంతకుముందు అందుబాటులో లేనప్పుడు సినిమా అందుబాటులో లేనప్పుడు కానీ ఇంత విస్తృతంగా అందుబాటులో లేనప్పుడు కానీ పుస్తకం అనేది చాలా ఇంపాక్ట్ చూపించేది ప్రజల మెదడుల్లో. చాలామంది యువకులు పుస్తకాలు చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళు ఉన్నారు, ఆ పుస్తకాల ద్వారా ప్రభావితమై నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి, లేదా సో అండ్ సో నేను క్రికెటర్ని అవ్వాలి. కొంతమంది ఆటోబయోగ్రఫీస్ చదివి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి దానికి రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక సిరాచుక్క 1000 మెదళ్ళని కదిలిస్తుంది, సో పుస్తకం అంత వాల్యూ ఉంది. ఇప్పుడు దానికి ఎక్స్టెండెడ్ మీడియం సినిమా అనేది కానీ టీవీ కానీ, సో దీని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇది జీవితాలు మార్చేస్తుంది అంటే మార్చకపోవచ్చు, బట్ సినిమాయే జీవితంగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాలు చూసి పెద్ద పెద్ద కెరీర్లు వదిలేసుకుని అమెరికాలో కెరీర్లు వచ్చేసి ఇక డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది లేరు, వాళ్ళ నరనరాల్లో సినిమా ఉంది. సో సొసైటీలో ఇంపాక్ట్ అంటారా కొంతవరకు ఉండొచ్చు. అంటే కొన్ని సినిమాలు చూసి ఆదర్శ వివాహాలు చేసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు, సినిమాలు చూసి ఆదర్శ వివాహాలు చేసుకున్నారు, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూసి చాలామంది కళాకారులుగా మారిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఇచ్చే మెసేజ్ ఓరియంటెడ్ పని కట్టుకుని మెసేజ్ ఇస్తానరా అంటే ఎక్కదు. అండర్ కరెంట్గా కనుక మెసేజ్ ఉంటే వాళ్ళు ఒక వయసులో ఉంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సినిమా చూసి నేను కొత్తగా ఏదో అవుతాను, నేను భగత్ సింగ్ని అవుతాను అంటే అవడు కదా. సో కాలేజ్ డేస్లో కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నచ్చిన మీడియం ద్వారా మెసేజ్ ఉంటే ఇంపాక్ట్ ఉండొచ్చు, ప్రపంచాన్ని మార్చేయకపోవచ్చు, కానీ కొంతమంది మీదనే ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు. రైట్. అంటే చిరంజీవి గారి సినిమాలు చూసే కదా మన సినిమాకి వచ్చాం, లేదంటే నా ఉద్యోగం బాగానే ఉంది, నా లక్షల జీతం వ్యవస్థ అంతా బాగానే ఉంది, బట్ ఆ ఇంపాక్ట్ ఉంది ఎప్పటి నుంచో. సినిమా అనేది ఒక ఇంపాక్ట్ మనుషుల మీద ఉంటుంది. లేదు మన ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పినా సరే వీ నీడ్ టు ప్యాకేజ్ ఇట్ కరెక్ట్ ఫర్ ద ఆడియన్స్ టు ఎంజాయ్. yes yes కరెక్ట్. సో దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఇంటెలెక్ట్ వాళ్ళు ఏ ప్లేన్లో ఉన్నారనే దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. సినిమా బాగు చేసేస్తుంది లేదా నాకు తెలియదు, కానీ చెడగొడుతుందా అంటే కొంతమంది చెడగొట్టచ్చు. ఎందుకంటే ఒక పర్టికులర్ సినిమాలు ఒక పర్టికులర్ మోడస్ ఆపరాండిలో దొంగ చేసిన దొంగతనాలు చేశానని చెప్పి పోలీసుల దగ్గర దొరికిన వాళ్ళు చాలామంది నేను మీడియాలో నేనే చూశాను, ఆ సినిమాలో వాడు ఎలా దొంగతనం చేశాడు అలా నేను చేశాను అంటాడు వాడు వచ్చి. సో అలాంటివి ఉండొచ్చు. బట్ ఈవెన్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా ఇన్వెన్షన్స్ కూడా సినిమా అనేది ఇన్స్పైర్ చేస్తుంది. yes కరెక్ట్. సైఫై మూవీలు ఎన్నో టీజర్లో ఎండ్లో ఒక ఓటు గురించి ఒక డైలాగ్ ఉంది. yes సార్. సో మన సిస్టంలో ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు అండ్ దాని గురించి మీరు ఏమంటారు? అంటే మీరు చెప్పిన డైలాగ్లోనే ఉంటుంది, యుక్త వయసు రాగానే ముటుములు వచ్చేసినట్టు ఓటకు వచ్చేసింది అనుకుంటున్నారు జనాలు, దానికోసం ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళకి అర్థం కాదని. నిజంగానే టిరణీలో ఉన్నప్పుడు ఓ డిక్టోరియల్ పాలనలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఓటు విలువ ఏంటనేది, మన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ ఓటు హక్కు సాధించడం కోసం కొన్ని తరాలు ప్రాణాలు కోల్పోయాయి,
కొన్ని తరాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది అనేక దేశాల్లో. ఇంత మోడర్న్ నేషన్, అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా అని చెప్తాం. అమెరికాలో ఉమెన్కి ఓటు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది. అమెరికాలో ఇప్పటివరకు ఉమెన్ ప్రెసిడెంట్ కాలేదు. బట్ మన దేశంలో ఇందిరాగాంధీ ఎప్పుడో ప్రధాని అయ్యారు, పక్కన పాకిస్తాన్లో ఎప్పుడో ప్రధాని అయ్యారు, పక్క బెంజీర్ బుట్ట వాళ్ళు, ఆ పక్కన సిరిమావ బండార నాయక్ శ్రీలంకలో ఎప్పుడో ప్రధాని అయ్యారు. సో అంటే ఓటు హక్కు అనేది మన బ్రిటిష్ వాళ్ళు మన పాలించినప్పుడు, మన మనం పాలించుకోవాలి, స్వయం పాలన, సెల్ఫ్ రెస్పెక్ట్ అని వచ్చినప్పుడు ఓటు అనే విలువ తెలుస్తుంది. ఒక నియంత కనుక మనని చావజంపేసి ఇష్టారాజ్యంగా పాలించేస్తుంటే, సో మన ఓటును కూడా ఆడేసేసుకుని ఇష్టారాజ్యంగా మ్యానిపులేట్ చేసేసినప్పుడు ఊపిరి ఆడదు ప్రజలకి. నేను ఎన్నుకున్నవాడు అక్కడ కూర్చోవాలరా, దానికి ఒక హక్కు నీకుంది, అంబేద్కర్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చాడు. సో నువ్వు డిసైడ్ చేయాలి నిన్ను ఎవడు పాలించాలి. నాకు రాజకీయం ఎందుకు లేరా అనుకుని వదిలేస్తే రాజకీయానికి మాత్రం నువ్వు కావాలి. సో 24 అవర్స్ నువ్వు బతికినన్ని రోజులు పొలిటికల్ సిస్టంలోనే నువ్వు బతకాలి. పార్టీలు వేరేనా అయ్యి ఉండొచ్చు, నువ్వేమీ రాబిన్సన్ క్రూసేవ్ కాదు అడవుల్లో నాకు నచ్చిన నేను బతుకుతానడానికి. నువ్వు ఈ దేశంలో బతకాలి, ఈ దేశంలో ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఈ వ్యవస్థ ఇచ్చిన చదువే నువ్వు తీసుకోవాలి, ఈ వ్యవస్థ ఇచ్చిన వైద్యం తీసుకోవాలి, వ్యవస్థలోనే నువ్వు ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో, ఏ రూల్స్ ఫాలో కావాలో, ఏ హక్కులు ఉన్నాయో, ఏ విధులు ఉన్నాయో, అన్నీ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది. ఆ వ్యవస్థ పొలిటికల్ పార్టీస్ చేతిలోనే ఉంటుంది, ఎంపిక కాబడిన ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. నువ్వు ఇస్రో సైంటిస్ట్ అవి ఉండొచ్చు కాక, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు కాక, నువ్వు నాసా సైంటిస్ట్ అయి ఉండొచ్చు కాక, అంతరిక్షంలోకి నీ అంతా నువ్వు వెళ్ళిపోతానంటే కుదరదు. ఆ గవర్నమెంట్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది నీ ప్రయోగాలను కూడా. సో విజ్ఞానం అభివృద్ధి చెందాలన్నా, ఏదైనా అభివృద్ధి చెందాలన్నా, మానవ వికాసం జరగాలన్నా ఆయా ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి. ఆ ప్రభుత్వాన్ని ఎంపిక చేసే అధికారం నీకుంది, నువ్వు రాజుల పాలనలో లేవు కదా, నువ్వే రాజువు కదా. మరి అంత కీలకమైన ఓటును అసలు పట్టించుకోకుండా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు గాలికి, దానికేం సంబంధం? సినిమా టికెట్లకు మాత్రం క్యూలో నుంచి ఉంటారు, పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళినప్పుడు క్యూలో నుంచి ఉంటారు, ఏదైనా డిస్కౌంట్ ఉందంటే ఐకియా దగ్గర కొన్ని వందల మంది క్యూల్లో నుంచి ఉంటారు గంటల తరబడి. అరే ఓటు వేయడానికి ఒక 10 నిమిషాలు క్యూలో నుంచి రావడానికి ఎందుకు నీకు ఇష్యూ? ఓటు వేయకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. రేపు వద్దున వాడు ఎవడో ఎక్కేసి కూర్చొని నేను చంపేస్తుంటే మళ్ళీ అండానికి సరిపోను. అది ఆ మోనోలాగ్ బేస్. సో అంత కీలకమైన దాంట్లో నువ్వు ఓటు వేయకుండా రోజు నీతులు చెప్తుంటే, ఈ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉంది, పిల్లకాయలకు ఉద్యోగాలు రావట్లేదు, అరే నువ్వు రా కారణం ఉద్యోగం రాకపోవడానికి, నువ్వు బతికేందుకు సచ్చేందుకు ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎంపిక చేసుకోకపోతే, నీ ప్రభుత్వాన్ని నువ్వు ఎంపిక చేసుకోకపోతే. నిజంగానే ఊర్లలో సార్ దొంగ ఓట్లు ఎవరైనా వేస్తే వాళ్ళు వచ్చేసరికి ఓటు లేదనుకోండి, వాళ్ళు ఛాలెంజ్ ఓటు చేస్తాడు, నా ఓటు ఎందుకు వేసావు, నేను చచ్చిపోయాను అనుకున్నావా, ఓటర్ల జాబితాలో నేను లేననుకున్నావా, నాకు పరువు తక్కువ, నేను బతకలేను, నేను చచ్చిపోయాను అనుకున్నావా, నాకు ఎందుకు లేదు ఓటు అంటాడు. సో నిజంగానే మరి ఓటు వేయకపోతే జీవోత్సవం కింద లెక్క. పొలిటికల్ సిస్టంలో నువ్వు ఉంటూ నీ లీడర్ నువ్వు డిసైడ్ చేసుకోకపోతే, డెమోక్రసీలో ఉన్నాం కదా మనం, తిరణిలో లేం కదా. సో అందుకని ఆ డైలాగు దాని ఇంపాక్ట్. ఇప్పుడు ప్రతినిధి 2 ఆడియన్స్ ఎందుకు చూడాలి, దాని నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆడియన్స్ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు, సినీ ప్రేమికులు ఎవరైనా ప్రతినిధి 2 చూడాలండి. ఎందుకంటే ప్రతినిధి 2 ద్వారా నేను ఏదో చెప్దాం అనుకోవట్లా. ప్రతినిధి 2 అనే సినిమా చూస్తే మీరు ఎంటర్టైన్ అవుతారు అండ్ మీకు ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉంటుంది. ఒక సినిమాలో ఏముండాలో అవన్నీ మీకు ఉంటాయి. ప్రతినిధి 2ని మిస్ అయితే మీరు సినిమాని మిస్ అయినట్టు. దాని తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఏమొచ్చింది, అవన్నీ నాకు సంబంధం లే. నేను ఒక సినిమా తీసా, మీరు సినిమా ప్రేమికులు చూడండి, మంచిగా ఉంటుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఫస్ట్ లుక్ అప్పుడు కానీ సోషల్ మీడియాలో కొన్ని దగ్గరలో ఏంటంటే, బికాజ్ లైక్ మిగతా సినిమాలు వచ్చాయి, సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ దీస్ టు అదర్ ఫిల్మ్స్ అండ్ సేయింగ్ దిస్ ఇస్ ఆల్సో ప్రోపగాండా ఫిల్మ్. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ప్రోపగాండా మూవీసే తీయించుకోవాల్సిందే, నేనెందుకు? వాళ్ళకి చాలా పెద్ద పెద్ద కమర్షియల్ డైరెక్టర్ బోల్డ్ మంది ఉంటారు, నిజంగానే మీరు చెప్పిన ఆ పేర్లు ఏమున్నాయో అలాంటి డైరెక్టర్లతో తీయించుకుంటారు యువతల నుంచి కూడా. సో ప్రోపగాండా మూవీ తీయడం కోసం నేను 2 ఇయర్స్ కష్టపడాల్సిన పని లేదు. అండ్ ఒకరికి ప్రోపగాండా చేసేంత పరిస్థితిలో నేను లేను, ఆ అవసరం నాకు లేదు, ఆ లక్షణం కూడా నాకు లేదు.
బట్ నారా రోహిత్ టీవీ ఫైవ్ మూర్తి అనేసరికి ఆ సోషల్ మీడియాలో ఎవరు అట్లా చేస్తున్నారేమో. మనది ప్రోపగాండా మూవీ కాదు, పొలిటికల్ థ్రిల్లర్. ఈ జానరే సెపరేట్. మీరు లూసిఫరు, గాడ్ ఫాదరు, ఒకే ఒక్కడు, చాలా సినిమాలు ఉన్నాయి కదా, లీడర్, అవేం ప్రోపగాండా మూవీస్ కాదు కదా. సో మంది కూడా అంతే, ప్రోపగాండా మూవీ కానే కాదు, మంచి సినిమా, సినీ గోయర్స్, సినీ లవర్స్ ఇష్టపడే సినిమా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్. ఏ పార్టీని భుజాన్ని ఎత్తుకోలేదు, ఏ పార్టీ కాడికి పడేయలేదు, పార్టీలతో మనకు పనే లేదు, ఆ లీడర్లతో కూడా పని లేదు, క్యారెక్టర్లు అంతే. ఈ క్యారెక్టర్లు ఏ రిజెంబ్లెన్స్ ఉండదు, బట్ ఎవరైనా భుజాలు తడువుకుంటే నాకు సంబంధం లేదు. ముందే తడివేసుకుంటే అసలు సంబంధం లేదు. సినిమా చూడకముందే డిసైడ్ చేస్తే నేనేం చేయలేను. సినిమా చూసిన తర్వాత కూడా ఆ ఫీలింగ్స్ రావు. మంచి సినిమా తీసేయడానికి ఉంటారు అంతే. ఇప్పుడు ప్రతినిధి 2 తీశారు, ఫ్యూచర్లో మీరు చేసే సినిమాలు కూడా ఇదే జానర్ మీద మీ ప్రొఫెషన్కి సంబంధించిన ఉంటాయా, లేకపోతే చిరంజీవి గారి ఫ్యాన్ లాగా వేరే మల్టిపుల్ జానర్స్ ఏమైనా ట్రై చేస్తారు కమర్షియల్ సినిమాలు? అంటే సార్, ఆ వర్షం కురిసిన రాత్రి మీ పుట్టినరోజు నాడు ఆ సిల్వట్ షాట్లో మీరు మాట్లాడిన కంటెంట్ సీరియస్ కంటెంట్. మీ ఆ సిల్అవుట్లో ఆ ఉరుములు మెరుపుల మధ్యలో సొసైటీ గురించి మేము మాట్లాడాము. అప్పుడు నాకు వచ్చిన స్పార్క్లో మీ ప్రతినిధి అయ్యి చూసా. నాలో నేనే నా సోలో లాంటి సినిమాకి సంబంధించిన టాపిక్ మాట్లాడితే అప్పుడే నేను పాటలు తీసేవాడిని అమ్మ, లవ్ సాంగ్ లేదు. ఇప్పుడు సుందరకాండ వచ్చింది మీది, ఆ డైలాగ్ అద్భుతంగా ఉంది. మణిరత్నం గీతాంజలి, సిద్ధు బొమ్మరిల్లు, ఏం మాయ చేసావే గౌతమ్, ఇవన్నీ గురించి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఖుషి. సో ఈ టీజర్ నేను అప్పుడు చూసుంటే నేను కూడా లవ్ సినిమాకి వచ్చేవాడిని ఈ జానర్కి. సో పర్టికులర్గా జర్నలిజం పొలిటికల్ తీయాలని ఏం లేదు, అన్ని జానర్లు ఉంటాయి. చిరంజీవి గారు ఫ్యాన్ కాబట్టి ఆ కామెడీ టైమింగ్, లవ్, డ్యాన్స్ నెంబర్స్ అన్నీ ఉండే జానర్లు తీస్తాయి. ఒకే జానర్ తీస్తే అది సినిమా నాకు అనిపించదు. ఎప్పుడు ఒకే జానర్ ఫిక్స్ అవ్వకూడదు. బట్ ఆ వర్షం కురిసిన రాత్రి మీరు మాట్లాడిన టాపిక్ కాబట్టి ఇది పొలిటికల్గా థ్రిల్లర్గా వచ్చింది. సుందరకాండ చూసిన తర్వాత నా ఒపీనియన్ మరి మీ మీద కూడా, మీతో కూడా నేను లవ్ సినిమా తీస్తానేమో. ఓకే మూర్తి, 25th రిలీజ్ అవుతుంది, సో మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 25th చూసిన తర్వాత ఆడియన్స్ నాకేం చెప్తారని ఎదురు చూస్తున్నా. నేను చెప్పాల్సిన సినిమాలో చెప్పేశా, సో ఆడియన్స్ చూసి చెప్తారని చూస్తున్నా. సో లెట్స్ సీ 25th ఎలా ఉండబోతుందో. అండ్ థ్యాంక్ యూ మూర్తి గారు, అండ్ థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సార్, నేను అదే అలవాటు పట్ట ప్రాణం కదా, కంక్లూజన్ అయినా నన్ను చెప్పనే ఉండు సార్. సరే క్యారీ సార్, కంక్లూజన్ చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడగాలి, మళ్ళీ నాలో జర్నలిస్ట్ వచ్చేసాడు కాబట్టి. సరే, ప్రతినిధి 2 చేశారు, నన్ను అడిగారు మీరు ఆ జానర్ ఈ జానర్ చేస్తారు ఇంకే జానర్ చేయరా అని. ఈ సినిమాలో కూడా మీరు ఇష్టపడే లవ్ సాంగ్ పెట్టాను కదా సార్. నేను ఇష్టపడేది కాదండి, అంటే మీరు సోలో లాంటి ఎంతో కొంత నేను పెట్టాను. మీ సుందరకాండ అంత కాకపోవచ్చు. ఏంటి సుందరకాండ అసలు, ఎట్లా ఈ సబ్జెక్టు? నాకైతే చాలా బాగుంది అది టీజర్. ఇట్స్ అ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అండి, ఒక ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. సో వెంకటేష్ నిమ్మల్పూడి ఇస్ ద డైరెక్టర్ అండ్ ఇస్ డన్. ఇట్స్ గోన్ బి అ మంచి ఫ్యామిలీ. నాకు అనిపించింది వెంకీది చాలా బాగా రాశాడు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అవుతుంది అది. సో అంటే రోహిత్ గారికి ఒక ఫిమేల్ ఫ్యాన్ బేస్ ఉంది, మీ సోలో బాను అవన్నీ చూసినారు. సో వాళ్ళు సాటిస్ఫై అవుతారు మళ్ళీ సుందరకాండ ద్వారా, హోప్ సో అండి. ఐ థింక్ అంటే బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బి అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బేస్ ఏదైతే ఉందో వాళ్ళు నన్ను తిట్టుకోకూడదు, నేను ఆ ఎలిమెంట్ కూడా టచ్ చేశాను. నా బేస్ అదేం లేదండి, ఐ ట్రై డిఫరెంట్ జానర్. అంటే మీరు అసురా చేశారు, ప్రతినిధి చేశారు, ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే అండి. ఆఫ్టర్ సుందరకాండ ఇంకో ఫిల్మ్ ఒకటి పీరియడ్ డ్రామా చేస్తున్నాం వర్ధన్ అనే డైరెక్టర్తో. సో ఈవెన్ దట్ అది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ మల్టిపుల్ జానర్స్ అండి, ఒక పర్టికులర్ ఇది జానర్ అనేది అయితే ఏం ఫిక్స్ అవ్వలేదండి, కథ బాగుంటే చేస్తాను. అంటే మీకున్న టైటిలే అది కదా, స్క్రిప్ట్ మాస్టర్. మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటారని గాడ్స్ గ్రేస్ మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. యా సార్, మీ జర్నీ గ్యాప్ లేకుండా, రెండేళ్ళు అనుకున్నారు కరోనా వచ్చింది కాబట్టి ఎక్స్టెండ్ అయింది అన్నారు, గ్యాప్ లేకుండా కంటిన్యూస్ సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయని అనుకున్నాను. ఎందుకంటే మీ లైన్ అప్ అలా ఉన్నాయి,
టూ ఫిల్మ్స్ అయితే కన్ఫర్మ్ అండి, అంటే ఇక్కడి నుంచే. బట్ వాంట్ గివ్ క్వాలిటీ ఫిల్మ్స్ అండి. సో ఏదో చేసే అంతకుముందు మధ్యలో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ డిడ్. సో ఈసారి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి కథలు ఎంచుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి ప్రతినిధి 2. థ్యాంక్ యూ.